బీసీలు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచి విజయవాడ పశ్చిమ సీటు సాధించుకున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి ఈ ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదంటున్నారు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన బహుజన నేతలు. ఏళ్ల తరబడి టీడీపీ జనసేనల కోసం కష్టపడి పనిచేసిన బడుగు వర్గాలకు రెండు పార్టీల నాయకత్వాలు వెన్నుపోటు పొడిచాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమను నమ్ముకున్న వారిని నట్టేయటం ముంచి డబ్బు సంచులతో వచ్చిన సుజనా చౌదరికి టికెట్ ఇచ్చారని అసంతృప్త నేతలు మండిపడుతున్నారు. ఈ నేతలంతా కలిసి సుజనా చౌదరిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టీడీపీలోనూ జనసేనలోనూ కూడా కోట్లు చెల్లించిన వారికే ఎన్నికల్లో టికెట్లు దక్కుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి తిరుగులేని నిదర్శనాలుగా చాలా నియోజకవర్గాలు నిలుస్తున్నాయి. వాటిలో అత్యంత కీలకమైనది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు జరిగిన మొదటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమలో గెలిచిన టీడీపీ ఆ తరువాత ఇంతవరకు పశ్చిమలో జెండా ఎగరేసిందే లేదు. తమకి ఈ నియోజకవర్గంలో బలం లేదనుకున్న చంద్రబాబు నాయుడు పొత్తుల్లో భాగంగా ఈ సీటును మిత్రపక్షాలకు కేటాయించడాన్ని ఒక ఆచారంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా విజయవాడ పశ్చిమ సీటును ముందుగా జనసేనకు కేటాయించారు. అయితే ఆ తరువాత సమీకరణలు మారి బీజేపీకి కేటాయించారు. ఆ బీజేపీలో తనకు విధేయుడు అయిన సుజనా చౌదరికి పశ్చిమ సీటు ఇప్పించుకోవాలనుకున్నారు. దానికోసం పవన్ కళ్యాణ్ ను పిలిచి పశ్చిమ సీటు వదులుకోమన్నారు. అప్పటి వరకు పశ్చిమ సీటును జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తోన్న బీసీ నేత పోతిన మహేష్ కు ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాను పశ్చిమ నుండే పోటీ చేస్తానని పోతిన మహేష్ కూడా చెప్పుకున్నారు. ప్రచారమూ మొదలు పెట్టారు. అంతకు మించి నెలల తరబడి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతూ జనంలో ఉన్నారు. అయితే టికెట్ గ్యారంటీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పా పెట్టకుండా ఈ సీటును చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీకి వదులుకున్నారు. దానికి బదులుగా సుజనా చౌదరి జనసేన పార్టీకి భారీ మొత్తంలో పార్టీ ఫండ్ రూపంలో ముడుపులు చెల్లించుకున్నట్లు జనసేనలోనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సీటును టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆశించారు. జలీల్ ఖాన్ తోనూ విడతల వారీగా చంద్రబాబు భేటీలు అయ్యారు. అయితే జలీల్ ఖాన్ కోట్లకు కోట్లు చెల్లించుకునే పరిస్థితి లేకపోవడంతో జలీల్ ఖాన్ ను చివరి నిమిషంలో పక్కన పెట్టేశారు చంద్రబాబు. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ కూడా ఆశించారు. అందరికీ టెంకి జల్ల కొట్టి సంపన్నుడైన సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేయించారు చంద్రబాబు. చంద్రబాబును నమ్ముకుంటే బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందనుకున్నారు జలీల్ ఖాన్. అది ఉందో లేదో కానీ రాజకీయాల్లో కెమిస్ట్రీ మాత్రం దెబ్బతినేసిందంటున్నారు పొలిటికల్ సైంటిస్టులు. వీరు కాకుండా పాపం టీడీపీలోని బీసీ నేత బుద్దా వెంకన్న అయితే పశ్చిమ టికెట్ కోసం చంద్రబాబును ఆకర్షించడానికి నెత్తుటి విన్యాసాలు చేసినా లాభం లేకపోయింది. మరో నేత నాగుల్ మీరాను నమ్మించి పక్కన పెట్టారు చంద్రబాబు. తనను ఎవరు కలిసినా ఈ సీటు మీదే అని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా సుజనా చౌదరికి టికెట్ ఇప్పించేసుకున్నారు. సుజనా చౌదరి విజయవాడ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తారంటూ చంద్రబాబు లీకులు ఇప్పించి పశ్చిమ సీటుకు ఆయన వస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా డ్రామాలాడారని పార్టీ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. కేవలం డబ్బుల కట్టలు ఉన్నందునే సుజనా చౌదరి టికెట్ ఎగరేసుకుపోయారని భావిస్తోన్న నేతలంతా ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. అటు పోతిన మహేష్, ఇటు జలీల్ ఖాన్ అనుకో అంతా కూడా సుజనా చౌదరిని ఓడించడమే ఎజెండాగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుజనాను ఓడిస్తేనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు బుద్ధి చెప్పినట్లవుతుందని టీడీపీ జనసేన పార్టీల్లోని అసంతృప్తులు పంతంగా ఉన్నారు.